యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. స్వరార్చనకు స్వాగతం. స్వరార్చన విజయానికి తోడ్పాటు అందిస్తున్న ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. గత స్వరార్చనలో అన్న ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలతో ఎన్టీఆర్ సజ్జయంతి స్పెషల్స్ను మీరు వీక్షించారు కదా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రగీతాల స్పెషల్ ఎపిసోడ్స్ను మీకు అందిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఓ నాలుగు మాటలు. శ్రీ కొణిదల వెంకట్రావు అంజనీదేవి దంపతులకు తొలి సంతానంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర ఉన్న మొగల్తూరు గ్రామంలో 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించారు శివశంకర వరప్రసాద్, అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు. మొగల్తూరులో ప్రాథమిక విద్య, ఒంగోలులో ఇంటర్మీడియట్, ఈ నరసాపురంలో బీకాం పూర్తి చేసుకొని 1976లో నట శిక్షణ నిమిత్తం మద్రాసులోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లొమా అందుకున్నారు. 1977లో రూపొందిన పునాదిరాళ్ళు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన, క్రాంతి కుమార్ నిర్మించిన ప్రాణం ఖరీదు చిత్రం నుంచే మన చిరంజీవి గారి మొదటి సినిమా ప్రారంభమైంది. అప్పటి నుండి 2007లో రిలీజ్ అయిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రం వరకు, అంటే 29 సంవత్సరాల్లో 149 విభిన్నమైన విజయవంతమైన చిత్రాల్లో నటించి నట జీవితం నుంచి విరమించి తిరిగి 9.5 సంవత్సరాల తరువాత 2017లో తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150వ చిత్రంతో మళ్ళీ తెరపైకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా 3 నంది పురస్కారాలు, 10 ఫిలింఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం, ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు, ఇంకా మరెన్నో సత్కారాలు అందుకున్నారు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లోని పాటల ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తుంది స్వరార్చన బృందం. మెగాస్టార్ చిరంజీవి, లయరాజా, ఇళయరాజాల కాంబినేషన్ ఉధృతంగా సాగుతున్న ఆ రోజుల్లో ఆ ఉధృతిని తమ సంగీతంతో ఎదిరించిన స్వరకర్తలు రాజ్ కోటి. మెగాస్టార్తో పాటు మెగాస్టార్ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచే రీతిలో సూపర్ హిట్స్ అందించారు రాజ్ కోటి ద్వయం. ఆ కోవలోనే సంచలనం సృష్టించిన సాంగ్ ముఠా మేస్త్రి టైటిల్ సాంగ్. వేటూరి రాసిన ఈ మాస్ మసాలా సాంగ్ను ఎస్పి బాలు గారు మంచి కిక్కుతో పాడారు. ఇప్పుడు ఈ సాంగ్ను నాగేంద్ర పాడబోతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ సాంగ్ను ఇప్పుడు చూసేద్దామా. ఈ పేటకు నేనే మేస్త్రే, నిరుపేదల పాలిటి పెన్నిదే. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిది. కాయా కష్టం ఎరగని వాళ్ళకి కబడ్డారు ఖస్తి. హనేనే ముఠా మేస్త్రి, హనేనే ముఠా మేస్త్రి. హో ఇరబ్బా, హో ఇరబ్బా, హో ఇరబ్బా.
సూపర్ బాపత్ సుకుమారి, నీ షేపులు కరగక తప్పదులే. తింటాక తింటాక కాకరకాయల కమలాక్షి, నీ చేతుకు బెల్లం యమరుచిలే. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచను పైరేటు, ఇష్టజీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు. గుంటూరు గొంగూరా పులుపంత వలపేరా, నీ కందకు దొరదైతే నా చేమకు సరదారా. కసిగా మసిగా బతికే వాళ్లకు కలేజాలు జాస్తి. సోమరి పోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చల్లవురా. కాలే కడుపుల కష్టాలే మన లేబరి జానికి చేతులురా. దచ్చియ్యి దచ్చియ్యి తల్చు మిర్చి మసాలా, పెంచు మంచే ఇవాళ ఒంచు ఒళ్ళు ఇలాగా ఒడ్డు చేరు మజాగా. నే కంప ఎత్తనిదే నీ కొంప గడవదులే, నా బస్తా వేయనిదే నీ బండి నడవదులే. పులికే చిలక బరిలో పడితే గుండసాల కుస్తి. నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు నేనే మేస్తిరి. నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయా కష్టం ఎరగని వాళ్ళకి కబడ్తారు కస్తి. హనేనే ముఠా మేస్తిరి. అత్త అల్లుళ్ళ సరసాలు సరదాలతో ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ, వాటిని ఒకరికొకరు చిత్తు చేసుకుంటూ, ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సాగే కథలతో తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అలాంటి చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించారు. ఈవీవి సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవుల తొలి కాంబినేషన్లో నిర్మాత కె దేవీవరప్రసాద్ నిర్మించిన చిత్రం అత్తో అత్తమ్మ కూతుర. చిరంజీవి అత్తగా లక్ష్మి, ఆమె కూతురుగా రమ్యకృష్ణ రంభను నటించి కోనసీమ కోడి బిర్యానీ లాంటి ఫుల్ ఎంజాయ్మెంట్ అందించారు. అత్తమ్మ అత్తమ్మ కూతుళ్లతో కలిసి చిరంజీవి స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటను ఎస్పి బాలు చిత్ర తమ గళాలతో అల్లరి చేశారు. వేటూరి రాసిన ఈ పాటకు కోటి స్వరాలు అందించారు. ఇప్పుడు ఈ పాటను నాగేంద్ర వర్ష పాడబోతున్నారు.
అత్తు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరు, చిట్టో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి, అవ్వ నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురు మొత్తంగా ఎత్తు వేసేయ మందిరు, చిట్టో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు. రో రో గుండెకు జోరు గుమ్మల పోరు టింకా డిస్కో, లేనే ఉప్పిరి పిచ్చి నిద్ర పుచ్చి పోతా చూసుకో, అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయ మందిరు, చిట్టో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు. వయసు ముదిరి సొగసే అది రేలయ్య, లేడికి జోడి వేడికి బాడి డీడి డిస్కో, ఇంకా దగ్గరకొచ్చి సిగ్గులు పచ్చి పండించుకో, అద్దర పిన్న ముద్దర తిల్లరా, అత్తో అత్తమ్మ కూతురు మొత్తంగా సెత్తు వేసేయ మందిరు, సిత్తో సిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి, అవ్వ నాకే కావాలి దమరై ఉమరై దమరై ఉమరై. ఏంటి తెలుగులో కాకుండా ఏ కొంకణి లంకిణి భాషలో మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? కాదండి, ఇలాంటి పదప్రయోగాలు ఏ పాటలోనైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ పాటను భువనచంద్ర గారే రాసి ఉంటారు, నో డౌట్. ఇంతకీ దమరై అంటే దక్షిణ మధ్య రైల్వే, ఉమరై అంటే ఉత్తర మధ్య రైల్వే అని అర్థం. ఈ పదాలను ఓ పాటలో ప్రయోగించారు, చూసారా భువనచంద్ర గారి పద చమత్కారం. ఈటీవీ పాడుతో తీయగా ఎపిసోడ్ షూటింగు నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో జరుగుతున్నప్పుడు ఈ పదాల ప్రస్తావన గురించి ఎస్పి బాలు గారు ప్రస్తావించడం జరిగింది. అప్పటి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇప్పుడు మీరు వినబోయే పాట విజయబాబుని నిర్మించి దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో బప్పిలహరి మ్యూజిక్ చేసిన భువనచంద్ర రాసిన ఎస్పి బాలు చిత్ర పాడిన
టప్పు టప్పు టప్పోరి అనే పాట. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టప్పు టప్పుట పోరి కన్యాకుమారి టప్పు టప్పుట పోరి నా టక్కుటమారి టప్పు టప్పుట పోరి కన్యాకుమారి టప్పు టప్పుట పోరి నా టక్కుటమారి కుమారి టప్పు టప్పుట పోరి నా టక్కుటమారు టప్పు టప్పుట పోరి కన్యాకుమారి టప్పు టప్పుట పోరి నా టక్కుటమారు టప్పు టప్పుట పోరా వేసే దండోరా టప్పు టప్పుట పోరా నా టక్కుటమారు భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టప్పు టప్పుట పోరి కన్యాకుమారి టప్పు టప్పుట పోరి నా టక్కుటమారి కొండ వీటి దంగ మోగించు వైభవంగా సన్నాయిడాలు సమ్మేళంగా టప్పు టప్పుట పోరా వేసే దండోరా టప్పు టప్పుట పోరా నా టక్కుటమారి
వాన పాటలు చూడాలంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆ పాటల్లో నటించాలంటే హీరో హీరోయిన్లకు మరెంతో కష్టం. అలనాటి అక్కినేని దగ్గర నుంచి ఈనాటి హీరోల వరకు వాన పాటల్లో నటించిన వారే నటిస్తున్న వారే. అదేంటో కానీ వాన పాటలన్నీ సూపర్ హిట్టే. ఆ కోవలోనే వచ్చింది మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి తడుస్తూ ఆడి పాడిన పాట. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి, మిత్రులు, నిర్మాతలు, నటులు సుధాకర్, నారాయణరావు నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం యముడికి మొగుడు. ఈ చిత్రంలో రాజ్కోటి స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలు, ఎస్ జానకిలు గొంతు తడపగా వేటూరు రాసిన ఈ వేడి వేడి వానపాట మీరు చల్ల చల్లగా ఆస్వాదించేసేయండి. ఇప్పుడు ఈ పాటను నాగేంద్ర, నందిని తడపబోతున్నారు తమ గళాలతో. జల్లు గిల్లుడింక తప్పదమ్మా, వంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా. చిత చితలాడు ఈ చిందులు, జతులాడాలి జత చేరుకో. వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా. మబ్బు చాటు చందమామ సారె పెట్టుకో, హద్దు లేదు ఈ హాయిలో. కుడి ఊపిరే తాకితే ఇడు ఆవిరే ఆరుదా, కోకగాలులే సోకితే కోరికన్నదే రే గదా. పడగట్టేసి బిడియాలనే ఒడి చీరాడు వాటేసుకో. వాన జల్లు గిల్లుడింకా తప్పదమ్మా. నీటి మొల్లి కుచ్చుకుంటే ఎట్టగమ్మా. అంత జల్లు మండి అడ్డు తాకునా, చీర కట్టు తానాగునా. పాల పుంత ఎల్లో అయితే పొంగుదాగునా, జారు పైట తానాగునా. కొత్త కోణమే ఎక్కడో పూల బాణమై తాకగా, చల్లగాలిలో సన్నగా కొని రాగమే సాగగా. తొడగొట్టేసి జడివానకి గొడుగే సాను తల దాచుకో. వాన జల్లు గిల్లుతుంటే
పుట్టగమ్మ నీటి ముల్లి కుచ్చుకుంటే ఎట్టగమ్మ చిత చితలాడు ఈ చిందులో జతులాడాలి జత చేరుకో ఇదండి స్వరార్చన చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్లో కొన్ని పాటలు మనం విన్నాం కదా, మరికొన్ని పాటల్ని రెండో ఎపిసోడ్లో చూడబోతున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు.